ప్రేక్షకుల మైండ్ సెట్ ఓ పట్టాన అర్థం కాదు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులు నాడి పట్టుకోవడం చాలా కష్టం. అక్కడంతా క్లాస్ సినిమాలదే రాజ్యం. అయితే అప్పుడప్పుడు మాస్ చిత్రాలకు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. రివ్యూలు చూసి సినిమాకి వెళ్తారని ఓవర్సీస్ ప్రేక్షకులపై ఓ ముద్ర ఉంది. అయితే కొన్ని కొన్నిసార్లు వాటిని పట్టించుకోరు. గురువు విషయంలో అదే జరుగుతుంది. ఇదో క్లాస్ సినిమా అనే ముద్ర పడిపోయింది. దానికి తోడు వెంకీ హీరో ఓవర్సీస్ లో ఈ సినిమా దుమ్ము దులపడం ఖాయం అనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయ్యింది. గురుని అక్కడ పట్టించుకునే వాళ్లే కనిపించడం లేదు. కాటమరాడు వసూలు డ్రాప్ అయిన నేపథ్యంలో గురువు లైన్ క్లియర్ అవుతుందని ఆశించారంతా. కానీ అదేం జరగలేదు. తొలి వారాంతంలో $1.4 లక్షల మాత్రమే వసూలు చేసింది గురు. ఈ సినిమాపై వచ్చిన పాజిటివ్ బజ్ వెంకీ మార్కెట్ అంచనాలతో పోలిస్తే ఈ అంకెలు ఏ విధంగానూ సంతృప్తి పరచడం లేదు. సాలాకడు సినిమాని ఆల్రెడీ అక్కడ చూసేసేయడం, గురు సినిమాకి మక్కీకి మక్కీ దింపేయడం వల్ల ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాని లైట్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. వీక్ డేస్ లో ఎలాగూ ఓవర్సీస్ లో టికెట్లు తెగడం కష్టం. సో గురు తేరుకోవడం కష్టమే.